హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీస్ సినిమా న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య, ది మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ 2 ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. సూపర్ అబ్బా, చాలా 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 ఆనందంగా ఉంది. సీజన్ 1 ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో బాలయ్య గారు, అంతే ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా వస్తుంది, డౌటే లేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ప్రోమో చూశాను, అద్దరిపోయింది ప్రోమో. సీజన్ 1 ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో, సీజన్ 2 కూడా అంతే బ్లాక్ బాస్టర్ అవ్వాలి. టీఆర్పీ రేటింగ్ నెక్స్ట్ లో వెళ్ళిపోయి బాలయ్య గారు స్టాండర్డ్ చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రోమో సూపర్, మామూలుగా లేదు. బాలకృష్ణ గారి ఎంట్రీ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీకి బాలకృష్ణ గారు మీ అందరికి బాబు, నాకు మాత్రం బాబా అని నేను పిలిచే విధానం సూపర్. అసలు ఇట్లా ప్రోమో స్టార్ట్ అయితే నా ఫేస్ మీద స్మైల్ వస్తూనే ఉంది. అంటే ఎంత ఎంజాయ్ చేసాం మొన్న 10 ప్రోమోస్ చూసాం లాస్ట్ సీజన్ లో. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం, మళ్ళా సేమ్ బ్యాక్ టు డేస్, ఎన్బికే ఇస్ బ్యాక్ అనిపించింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా రావడం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వచ్చారు ప్రోమోలో. ఐ థింక్ ఇద్దరు మామూలుగా ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు కానీ ప్రోగ్రామ్ కి అయితే రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు మామూలుగా అసలు పంచలేయట్లేరు. ఇంట్లో మా చెల్లిని ఏమనిపిస్తుందో అంటే అతను బూ అనడం, మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే వైఎస్ రాజశేఖర్ గారి గురించి చెప్పడం, మీ రొమాంటిక్ ఏమన్నా చెప్పండి, మీ అంత ఇంకెక్కువనే చేశారా అని చెప్పడం నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్, ఒక హోదా ఉంటుంది, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకో, ప్రాపర్గా మాట్లాడతారు. బట్ అదంతా బయట, వన్స్ అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు ముందుకు వచ్చినామంటే అవంతా చెల్లదు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటే. అండ్ లోకేష్ గారి గురించి కూడా భలే ఆడుకున్నాడు, ఏదో ఫోటో చూపించి ఏంటి ఫోటోలు అసెంబ్లీ వరకు పోయిందని చెప్తే ఆ విషయం చంద్రబాబు నాయుడు అడిగారు, ఏంటి ఫోటో నీ రెస్పాన్స్ ఏంది బావా అనేసి అంటే బావకే అదే మావకే లేదు నాకెందుకు అనేసి అన్నాడు. నిజంగా అదిరిపోయింది, అసలు నేను స్మైల్ ఆగట్లేదు. నాకు ప్రోమో చూసాక భయంకరంగా వెయిటింగ్, ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక మళ్ళీ మనకి బ్యాక్ టు ఎన్బికే డే స్టార్ట్ అయినాయి, మంచి వారానికి ఒక ప్రోగ్రామ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, అసలు ట్రైలర్కి అంత పెద్ద ఫంక్షన్ పెట్టి విజయవాడ చేయడమే నాకు అర్థం కావట్లేదు. సినిమా రాకుండా అసలు ఆల్ ఓవర్ ఇండియాలో, వరల్డ్లో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం వేస్టింగ్, మొత్తం అందులో వెయిటింగ్ అన్స్టాపబుల్ 2 గురించి. అసలు ఒక సినిమా ట్రైలర్ లాగా జరిగింది. ఆ జనాలు ఏంటి, బాలకృష్ణ గెటప్, ఆ కటౌట్లు, విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది, ప్రశాంత్ గారు చాలా బాగా కట్ చేశారు, సూపర్. అండ్ ఇంకోటి, ఈ సందర్భంలో ఆహాకి యాడ్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ గారి స్టెమినాని, ఆయన స్టాండర్డ్ని, అన్స్టాపబుల్ రేంజ్ని ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ చేస్తున్నారు. అంత పెద్ద ఫంక్షన్ చేయడం విజయవాడలో, అంత చేయడం అని నిజంగా గ్రేట్ అనిపించింది. అంటే బాలకృష్ణ గారు అంత హై వోల్టేజ్ పర్ఫార్మర్, అంత పెద్ద స్థాయి దగ్గ స్టాండర్డ్ హీరోని ఎక్కడ అన్సాటిస్ఫైడ్ కాకుండా ఫుల్ సాటిస్ఫై చేస్తున్నారు వాళ్ళ ప్రమోషన్స్ తోటి, ప్రోమోస్ తోటి. అసలు ఈ సందర్భంగా అన్స్టాపబుల్ క్యాస్ట్ అండ్ క్రూకి, అలాగే ఆహాకి యాడ్స్ ఆఫ్. అండ్ యువర్ వెయిట్ ఈస్ ఓవర్, బాలయ్య బాబు ఇస్ బ్యాక్, ఇమ్మీడియట్లీ ప్రోమో చూడండి, నవ్వు ఆపుకోలేరు నాకు తెలిసి నాలాగనే సేమ్. మళ్ళీ ఇది వచ్చినప్పుడు, ఎపిసోడ్ వచ్చినప్పుడు మొత్తం చూసి నీట్గా ఎలా బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడుకున్నారు అనేది నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ప్రోగ్రామ్ చూడడానికి. అంటే బేసిక్గా ఏంటంటే బాలకృష్ణ గారికి ప్రోగ్రాంలో ఎవరు గెస్ట్ వచ్చినా ఆ ప్రొఫెషనాలిటీ ఉంటూనే కొంచెం సరదాగా ఆట పట్టించడం, ఆడుకోవడం చేస్తూ ఉంటాడు. సో ఇది చూస్తూ ప్రోమో చూస్తే అర్థమైపోయింది, మామూలు ఆడుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారిని బాలకృష్ణ గారు. సో ఫుల్ ప్రోగ్రాంలో ఇంకెన్ని పంచులు ఉంటాయో, ఎన్ని సెటైర్లు ఉంటాయో, మరొకవేళ బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. భయంకరం పంచులు వేస్తున్నారు ఇద్దరు పోటా పోటీగా. అప్పటికి బాలకృష్ణ గారు అన్నారు, ఏంది మామ అల్లు, అదే బావ అల్లులు కలిసి నన్ను ఆడుకుంటున్నారు తండ్రి కొడుకులు కలిసి అనేది సూపర్. అండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ది వే. ప్రోగ్రామ్ రిలీజ్ అవ్వగానే చూసేసి ఇమ్మీడియట్లీ మేము ముందుకు వస్తాను, ఆ ఎగ్జైట్మెంట్, ఆ కిక్ను మళ్ళీ మనం బ్యాక్ చేసి తెచ్చుకుందాం. ఇమ్మీడియట్లీ ప్రోమో చూసి మీకు ఏమనిపించింది ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాను, అప్పటి వరకు జై బాలయ్య.